కేరళలోని పూవార్ అనే ప్రాంతంలో 30 ఏళ్ల రాఖీ అనే అమ్మాయి ఉండేది. ఈమె ఎర్నాకుళంలో నివాసం ఉండి ఒక కేబుల్ టీవీలో పనిచేసేది. 2019 జూన్లో సెలవులు పెట్టి సొంతూరుకి వెళ్లాలని అనుకుంది. జూన్ 18, 2019 రోజు ఎర్నాకుళం నుంచి పూవార్లోని తన సొంతింటికి వెళ్ళింది. 3 రోజులు జాలీగా గడిపింది. ఆ తర్వాత మళ్ళీ ఎర్నాకుళంకు జూన్ 21, 2019 రోజు బయలుదేరింది. తన కూతురు ఎర్నాకుళం చేరుకుందా లేదా అని తండ్రి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఫోన్ చేశాడు. అప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే తను పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి తన కూతురు డ్యూటీకి వచ్చిందా అని అడిగాడు. కానీ తను ఆఫీస్కు రాలేదని చెప్పారు. వెంటనే తన ఫ్రెండ్స్కు బంధువులకు ఫోన్ చేసి రాఖీ గురించి ఆరా తీశాడు. కానీ ఎవరూ మా ఇంటికి రాలేదని చెప్పారు. రాఖీ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత జూన్ 24, 2019 రోజు పూవార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరు కంప్లైంట్ చేసే సమయంలో రాఖీ తండ్రి పక్కనే ఉన్న రిలేటివ్కు రాఖీ మొబైల్ నుంచి ఒక మెసేజ్, ఒక మిస్ కాల్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఏముందంటే, నేను మీకు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనితో నేను చెన్నైలో సెటిల్ కాబోతున్నా అని ఉంది. నన్ను ఎవరూ వెతకవద్దని ఆ మెసేజ్లో ఉంది. ఇది కూడా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేశారు. కంప్లైంట్ చదివిన పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. రాఖీ మిస్ అయిన 3 రోజులకు ఎందుకోసం ఆమె మొబైల్ స్విచ్ ఆన్ అయిందని అనుమానం కలిగింది. ఆ తర్వాత మొబైల్కు కాల్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ మెసేజ్ నిజంగా రాఖీయే పంపిందా లేక పోలీసులను డైవర్ట్ చేయడానికి వేరే ఇంకెవరైనా పంపించారా అని ఆలోచించసాగారు. కేరళలో జరిగిన ఒక కేసులో బ్రిలియంట్ విచారణ గురించి ఈ వీడియోలో చూద్దాం. రాఖీ మొబైల్ 3 రోజులు ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు ఆరా తీయసాగారు. అలా సెర్చ్ చేసినప్పుడు చివరిగా వచ్చిన మిస్ కాల్, మెసేజ్ వేర్వేరు మొబైళ్ల నుంచి వచ్చిందని వాటి ఐఎంఈ నెంబర్ ద్వారా గుర్తించారు. ఆ ఐఎంఈ నెంబర్ ద్వారా ఆ ఫోన్లో వేరే ఏదైనా నంబర్ వేయబడిందా అని చెక్ చేశారు. కానీ రాఖీ సిమ్ తప్ప అందులో వేరే ఏ నెంబర్ వేయలేదని గుర్తించారు. ఆ ఫోన్లో మొదటిసారిగా జూన్ 24, 2019 రోజే సిమ్ వేయబడిందని తెలుసుకున్నారు. ఎందుకు రాఖీ కొత్త మొబైల్ కొని మెసేజ్, మిస్ కాల్ చేసిందని, అలా చేసిన తర్వాత ఎందుకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిందని పోలీసులకు సందేహం కలిగింది. ఆమె కనిపించకుండా పోవడానికి కొంచెం సేపటి క్రితం వరకు ఆమె మొబైల్ నంబర్ ఏ టవర్లో రిసీవ్ అయిందోనని చెక్ చేశారు. చివరగా రాఖీ మొబైల్ నంబర్ ఆంబూర్ అనే ప్రాంతంలో జూన్ 21, 2019 రోజు రాత్రి 7:30కు స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు. రాఖీకి వచ్చిన చివరి ఫోన్ కాల్ ఎవరిదని ఆరా తీశారు. చివరగా తను అఖిలేష్ నాయర్ అనే అతనితో మాట్లాడినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే ఆంబూర్కు వెళ్ళి అతని గురించి ఆరా తీసినప్పుడు అతడు ఒక ఆర్మీ మ్యాన్ అని తెలియవచ్చింది. అతడు లడాక్లో డ్యూటీ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా రాఖీ కనిపించకుండా పోయిన రోజు నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు. రాఖీ కనిపించకుండా పోయిన రోజు ఈ అఖిలేష్ ఎవరెవరికి ఫోన్ చేశాడని అతని కాల్ లిస్టును పరిశీలించారు. అఖిలేష్ తన అన్న రాహుల్కు, తన ఇంటి పక్కనున్న ఆదర్శ్ అనే అతనికి కాల్ చేసినట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అఖిలేష్ ఇంటికి వెళ్ళి అతని అన్న రాహుల్ కోసం వెతికారు. అతడు అక్కడ లేడని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు. ఈ ముగ్గురికి రాఖీ విషయంలో ఏదో సంబంధం ఉందని పోలీసులకు అనిపించింది. వెంటనే వారి పక్కింటి అబ్బాయి ఆదర్శ్ను పోలీసులు పట్టుకున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు మొదట బుకాయించడానికి ప్రయత్నించాడు. వారి స్టైల్లో విచారించిన తర్వాత నిజాలు చెప్పసాగాడు. అఖిలేష్ ఇంటర్ చదివిన తర్వాత ఆర్మీ టెస్ట్లో పాల్గొన్నాడు. అక్కడ సెలెక్ట్ అవడంతో చదువు ఆపేసి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అఖిలేష్ అన్న రాహుల్ డిగ్రీ చదివిన తర్వాత ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు అఖిలేష్ కాల్ చేసినప్పుడు అది జంప్ అయ్యి రాఖీకి మిస్ కాల్గా పోయింది. ఈ మిస్ కాల్ ఒక సంచలనం సృష్టిస్తుందని అప్పుడు వారికే తెలియదు. ఈ మిస్ కాల్ తర్వాత ఇద్దరు
తరచుగా ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవారు. మొదట స్నేహంగా మాట్లాడుకున్నారు, ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. వీరు సుమారు 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరు ఇంట్లో చెప్పలేదు. 2019 ఫిబ్రవరిలో రహస్యంగా తిరువనంతపురంలోని గుడిలో పెళ్లి చేసుకున్నట్లు చెప్పబడుతోంది. రాఖీ ఎర్నాకుళంలో ఉండి పనిచేస్తుండడం వల్ల ఎప్పుడో ఒకసారి తన సొంత ఊరికి వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడల్లా తన మెడలోని తాళిని దాచిపెట్టేది. పెళ్లి అయిన కొన్నాళ్లకు అఖిలేష్ మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్ళాడు. అలా 3 నెలలు గడిచాయి. ఈ టైంలో అఖిలేష్కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయి ఫోటో పంపినప్పుడు అతడు పెళ్లికి అంగీకరించాడు. ఇది తెలుసుకున్న రాఖీ వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అఖిలేష్తో తనకున్న రిలేషన్షిప్ గురించి చెప్పి గొడవ పడింది. ఇది అఖిలేష్ ఇంట్లో తెలిసి పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు అఖిలేష్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. 2019 మే 30వ తేదీ అఖిలేష్ కేరళకు వచ్చాడు. రాఖీని కలిసినప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాఖీ తనను వదిలి వెళ్ళదని గుర్తించిన అఖిలేష్ అప్పటికీ ఆమెతో రాజీ పడ్డాడు. ఆమెను ఎలాగైనా పైకి పంపించాలని నిశ్చయించుకుని ప్లాన్ వేసుకోసాగాడు. ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మనసులో దురుద్దేశం పెట్టుకుని రాఖీతో మంచివాడిగా నటించాడు. తనకు రాఖీతో జరిగిన పెళ్లి, తనను వదిలిపెట్టనని చెప్పిన విషయం గురించి తన అన్న రాహుల్కు అఖిలేష్ మొత్తం చెప్పేశాడు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే రాఖీ ప్రాణాలతో ఉండకూడదని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. వీళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్న ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా గోతి తవ్వి పెట్టారు. ఆ తర్వాత తనకు 3 రోజులు సెలవు దొరకడంతో రాఖీ 18 జూన్ 2019 రోజు తన సొంత ఊరుకు వెళ్ళింది. 3 రోజుల తర్వాత ఈవినింగ్ టైంలో రిటర్న్ అయ్యింది. ఆ టైంలోనే రాఖీ బస్టాండ్లో నిలబడినప్పుడు అఖిలేష్ ఫోన్ చేశాడు. మనం కలిసి జీవించబోయే ఇల్లు చూస్తావా అని అడిగాడు. ఆమె అందుకు అంగీకరించింది. లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ను తీసుకురావడానికి కారు అవసరమైందని చెప్పి బంధువుల దగ్గర కారు తీసుకున్నాడు. రాఖీని పికప్ చేసుకున్నాడు. కొత్తగా కడుతున్న ఇంటి దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాహుల్ కారులోకి వెళ్ళాడు. అన్నదమ్ములు రాఖీ గొంతుకు ఒక వైరు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ అన్నదమ్ములకు హెల్ప్ చేయడానికి వచ్చిన ఆదర్శ్ అనే పక్కింటి అబ్బాయి కారు బయట నిలబడి ఎవరైనా వస్తున్నారా అని గమనించాడు. రాఖీ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బాడీని కారులోంచి బయటకు తీశారు. ఆమె దుస్తులు తీసేసి గోతిలో వేసి మూసేశారు. ఎవరికీ అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో అక్కడ ఒక మొక్క కూడా పెట్టారు. ఆ తర్వాత రాఖీ డ్రెస్, థింగ్స్ అన్నింటినీ కాల్చేశారు. రాఖీ మొబైల్, సిమ్ మాత్రం తీసుకుని వెళ్ళారు. వెంటనే అన్నదమ్ములు తమ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఇదంతా పోలీసులకు ఆదర్శ్ అనే అబ్బాయి మొత్తం చెప్పాడు. అన్ని వివరాలు సేకరించిన పోలీసులు రాఖీని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్ళి బాడీని తీసి వైద్యశాలకు పంపించారు. ఆ టైంలో రాఖీకి సంబంధించిన బంగారు నగలు, ఆమె మెడలో తాళి గుర్తించారు. రాఖీని చంపిన కారు కూడా స్వాధీనం చేసుకుని అందులోనూ పరిశీలించారు. ఆ గొయ్యి తవ్వడానికి అఖిలేష్ తండ్రి కూడా సాయం చేశాడని అక్కడున్న కొందరు పోలీసులకు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు దొరకకపోవడం వల్ల అతన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ సంఘటన తర్వాత అప్స్టాండింగ్లో ఉన్న అఖిలేష్ రాహుల్ కోసం పోలీసులు వెతికారు. అఖిలేష్ తన తండ్రి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకోబోతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేశారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో మఫ్టీలో ఉన్న పోలీసులు అఖిలేష్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ను కూడా పట్టుకున్నారు. 3 ముగ్గురిని ఒకే చోట పెట్టి విచారణ చేసినప్పుడు తామే ఇదంతా చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం 3 ముగ్గురు జైల్లోనే ఉన్నారు. ఒక చిన్న మిస్కాల్ ఒకరి జీవితంలో ఎంత పెద్ద విషాదం నింపిందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.